జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాజకీయాలంటేనే బురదమయమైపోయాయని, అవినీతి పరులకు కేంద్రంగా మారిపోయాయని, మురికితో నిండిపోయినటువంటి ఈ రాజకీయాల్లో అక్రమార్కులు బాగా వేస్తున్నారని, అండ్ ఈ రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని ఇట్లాంటి అభిప్రాయం మనకు గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అది ప్రజాబాహుళ్యంలో వేళ్ళునుకుపోయింది. అయితే అట్లాంటి తరుణంలోనే గ్లోబలైజేషన్ పుణ్యమా అని, లేకపోతే ఆర్థిక సంస్కరణల తర్వాత కొంత వెల్త్ క్రియేట్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే, సరిగ్గా గమనిస్తే చాలామంది బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులుగా మారుతూ ఉన్నారు, అండ్ ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులుగా మారుతూ ఉన్నారు. ఆయా పార్టీల్లో వివిధ హోదాల్లో ముఖ్యమైన స్థానాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నారు. అండ్ మరొక వైపు ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు కూడా రాజకీయాల్లోకి రావడం చూస్తూ ఉన్నాం. అండ్ ప్రొఫెషనల్స్ కూడా రాజకీయ పార్టీల్లో ఏదో ఒక విభాగంలో అద్భుతమైన ప్రతిభని కనబరుస్తున్న ఉదంతాలు మనం వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నేషనలిస్ట్ హబ్ ఒక ప్రయత్నంలో భాగంగా తన ఈ మనసా వాచ కర్మణ దేశహితం కోసం అహరహము తపించే నేషనలిస్ట్ హబ్, నిజంగా దేశహితం కోసం పరితపించే చాలామంది ప్రొఫెషనల్స్, ఇండస్ట్రియలిస్ట్లు అయితేనేమి, ఐఏఎస్లు అయితేనేమి, ఐపీఎస్లు అయితేనేమి, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్స్ అయితేనేమి, ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న వాళ్ళు చాలామంది రాజకీయ పార్టీల ద్వారా రాజకీయాల్లోని ఒక గొప్ప పరిణతి సాధించినటువంటి విలువలని పెంపొందించాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అట్లాంటి వ్యక్తులతో మాట్లాడాలనే ఒక అభిలాషతో, ఒక సంకల్పంతో నేషనలిస్ట్ హబ్ ఈ సిరీస్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే నాకు మొదట తారసపడ్డటువంటి వ్యక్తి శ్రీ గజ్జల యోగానంద్ గారు. మంజీరా కన్స్ట్రక్షన్స్ లేదా మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరిట ఒక అద్భుతమైనటువంటి విలువలతో కూడిన వ్యాపారాన్ని చేయడం మాత్రమే కాదు, అండ్ సేవా తత్పరతతోటి, అండ్ అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ముడిపడి ఆల్మోస్ట్ ఒక 40-45 సంవత్సరాల తన ప్రొఫెషనల్ కెరీర్ని కొనసాగిస్తూ రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. 2018లో షేర్లింగంపల్లి నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. అండ్ గజ్జల యోగానంద్ గారు వారి ప్రొఫెషనల్ కెరీర్ని, రాజకీయాల్ని ఎలా అన్వయించి చూస్తూ ఉన్నారు, అండ్ ఈ జనరేషన్కి ఇట్లాంటి వ్యక్తులు చెప్పే సందేశం ఏ విధంగా ఉంటుంది, అండ్ వారి గురించి కొన్ని మాటలు తెలుసుకొని అండ్ వారితో కాస్త సంభాషించాలనే ఉద్దేశంతో వారిని నేషనలిస్ట్ హబ్ స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం యోగానంద్ గారు, చర్చకు స్వాగతం. నమస్కారం సాయికృష్ణ గారు. యోగానంద్ గారు, నేను ఇందాక ఇంట్రొడక్షన్లోనే చెప్తూ ఉన్నాను, రాజకీయాలు అనగానే అదేదో అవినీతిమయము, బురదమయము ఇట్లాంటి అన్నీ మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా సినిమాల్లో అది ఎక్కువ ప్రచారం కూడా ఉంది. బట్ వేరాజ్ రాజకీయాలు అంత సులభమైన విషయం కూడా కాదు. ఈ మధ్య చాలామంది ప్రొఫెషనల్స్కి ఆసక్తి ఉంది పాలిటిక్స్ గురించి. ఇదివరకు కేవలం 40-50 ఏళ్ల పైబడ్డ వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు, బికాజ్ నేను జర్నలిస్ట్గా న్యూస్ ఛానల్స్ అంటే వాళ్లే చూసేవాళ్ళు, బట్ న్యూస్ ఫాలో అయ్యేదే వాళ్ళు. బట్ ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా చాలా బాగా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. ఈవెన్ ట్రంప్ ఎలక్షనీరింగ్లో యంగ్స్టర్సే ఉన్నారంట. ఈవెన్ మన భారతదేశంలో అయితే మోదీ ఎలక్షన్ క్యాంపెయిన్లో 20-25 ఏళ్ల యంగ్స్టర్స్ కూడా ఆసక్తిగా, ఉత్సాహంగా పనిచేస్తున్నారంట. ఇట్లాంటి తెలుసుకుంటూ ఉంటే ఏం మారింది అసలు? ఏదన్నా రాజకీయంగా ఏమైనా మార్పు కనబడుతోందా, లేకపోతే సొసైటీలో వచ్చిన మార్పా? బీయింగ్ ఏ ప్రొఫెషనల్, ఫస్ట్ అసలు మీ ఉద్దేశం ఏంటో ఒకసారి చెప్తారా? మనం మన జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటుంటాం. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి, కొన్ని ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఆలోచిస్తాం. అయితే చాలామంది మనకెందుకులే, మన పని మనం చేసుకుందాం, వాడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు, మన కర్మ అని ఊరుకుంటుంటారు. అవును, నా స్వభావం ఏంటంటే అందరూ అట్లా ఊరుకుంటే మనం సమాజం ఎట్లా, ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను నా స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే డిస్కషన్స్లో కానీ, లేకపోతే మన అనుభవాల్లో కానీ
ఒక మంచి చేయాలి, చెడును ఆపాలి అనే ఉద్దేశం వచ్చినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో డిస్కస్ చేసి, లైక్ మైండెడ్ పీపుల్తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు మనం ఫైట్ చేయడం అనేది స్వాభావికంగా నాకు అలవాటైంది. ఓకే, యాజ్ అ స్టూడెంట్ కూడా మేము అప్పుడు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం యూనివర్సిటీలో ఉస్మానియా ఉన్నప్పుడు. సబ్సిక్వెంట్లీ కూడా ప్రొఫెషనల్ క్యారియర్ ఆల్సో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఆ సమయంలో ఏదైతే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందో ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక పాలిటీషియన్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఒక బ్యూరోక్రాట్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఒక స్టాఫ్ ఏ విధంగా ఆలోచిస్తారు, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న మిగతా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనే మంచి అవగాహన రావడం, దాని ద్వారా అందరినీ కూడా సమన్వయపరిచి కన్సెన్సస్ తీసుకొచ్చి సొల్యూషన్ తీసుకురావాలనే దాంట్లో నాకు మంచి అనుభవం వచ్చింది, మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అంటే మీరు చెప్తున్న దాంట్లో నాకు అనిపిస్తుంది రాజకీయాలు వేరు, మిగతా డిపార్ట్మెంట్స్ వేరు అనే భావనే కరెక్ట్ కాదేమో అని. అంటే అన్నింటికీ లింక్ రాజకీయాల్లో కూడా ఉందనా? కాదు, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే వెన్ యూఆర్ నాట్ ఇన్ పాలిటిక్స్ వీఆర్ ఆన్ రిసీవింగ్ ఎండ్. వేరే వాళ్ళు కన్విన్స్ చేసి, లాబింగ్ చేసి, లేకపోతే అజిటేషన్ చేసి, ఉద్యమం చేసి, అంటే డిపెండింగ్ ఆన్ విచ్ పార్ట్ యు ఆర్ లీడింగ్ టు. యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్, యు ఆర్ టు డూ లాబింగ్. యు ఆర్ ఇన్ ఎ స్టూడెంట్, యు ఆర్ టు డూ అజిటేషన్ ఆర్ ఇన్ బిట్వీన్. ఏదైనా సరే అడగకపోతే అమ్మాయి అన్నం పెట్టదు అన్నట్లు, ఆ విధంగా ఏ విధంగా మనకు కావాలనేది, ఏ విధంగా చేస్తే మంచిది అనేది సాధించడానికి మనం అడగాలి, కన్విన్స్ చేయాలి. సో వీఆర్ రిసీవింగ్ అండ్ అంతే, ఎవరో మనకు చేయాలి, వాళ్ళకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, లేకపోతే వాళ్ళు చేస్తే నాకే లాభం వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. కాదు, ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీని మనం వాళ్ళు తీసుకురావడం. తర్వాత చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేసే నాలెడ్జ్ లేకపోవడం, వాళ్ళకి కోఆర్డినేషన్ ఎట్లా చేయాలని తెలియకపోవడం, లేకపోతే చేస్తే నాకెందుకు లే అని చెప్పి ఉండడం, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము. నాకున్న ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ వీటితో నేను నాకు లిమిటేషన్ ఉంది. నా ఇండస్ట్రీ కానీ బిజినెస్ ఉన్నప్పుడు లిమిటేషన్ అనేది ఉన్నది. అదే రాజకీయంగా కనుక ముందుకు వెళ్తే వీ కెన్ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. ప్రజలు మనం ఎదుర్కొనే సమస్యలకు సొల్యూషన్స్ తీసుకురావడానికి, ఆ డైరెక్షన్ పనిచేయడానికి మంచి అవకాశంగా ఉంటుందనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను.